జిల్లాలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన చేనేత మండలంలోని పూసాయి గ్రామంలో ఇవాల్టి నుంచి ఎల్లమ్మ జాతర ప్రారంభమైంది. పుష్యమాసం నుంచి మాఘమాసం వరకు నెల రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి సైతం వేలాది మంది భక్తులు హాజరై తమ మొక్కులను తీర్చుకుంటారు. ఇక పాడి పంటలు సమృద్ధిగా పండాలని సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటూ ఎల్లమ్మ తల్లికి మహిళలు బోనాలను సమర్పించారు. గ్రామ మహిళలు భక్తులు డప్పు బాజాల మధ్య బోనాన్ని మట్టి కుండలో తలపై పెట్టుకుని ఎల్లమ్మ తల్లికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గ్రామ పురవీధులు భక్తిభావంతో పులకించిపోయాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు ఆలయం ముందున్న కోనేరులో స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు న్యాయమవుతాయని ప్రతీతి. ఇక పంటలకు ఆశించిన క్రిమికీటకాలు సైతం కోనేరు నీటితో పోతాయని ప్రజల విశ్వాసం. అందుకే ప్రతి ఏటా ఈ జాతర ఉత్సవాలకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందుకు తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ పూసాయి గ్రామము ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో వెలసిన ఎల్లమ్మ జాతర ఇక్కడ ప్రతి సంవత్సరము అమావాస్య రోజు నుంచి ప్రతి ఇంటి నుంచి బోనాల పండుగ ప్రారంభమిస్తారు. తర్వాత ఇక్కడ మా తాత ముత్తాతల నుండి ఈ జాతర జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ దేవాలయంలో కింది సైడ్కు నీళ్ళు ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా స్నానాలు చేయడం జరుగుతుంది. అదే విధముగా ఇప్పటి నుండి కాకుండా ప్రతి సంవత్సరము పురాతనమైన ఇది దేవాలయము. జై హను. దాని తర్వాత మళ్ళా మిరుగు ముందాట మళ్ళా ఎల్లమ్మ తల్లికి పుచ్చమ్మ తల్లికి నీళ్లు పోసినాక బోనాలు వేసినాక అక్కడ పొలాలలో విత్తనాలు నాటుతాం. మేము ప్రతి సంవత్సరము ఇట్లా బోనాలు చేసుకుంటాం. మాకు ఆనందం ఇస్తున్నారు తల్లి అప్పంగారే నైద్యము పెరుగు అమాసగా చేస్తాం. నైద్యం గారెల పాలు పెరుగు నారపకాయలు కొడతాం మొక్కుతాం వెళ్తాం కుండలు ఎత్తుకొని. అమ్మవారు కట్టి నుంచి మాకు ఆనందం ఉన్నది మా పూసాయికి. అయితే మేము ప్రతి రోజు ఇట్లనే జరుపుకుంటాం ఆనందమియ్యు ఎల్లవ తల్లి అని కోరుకుంటాం. ఇక అంతే ఆనందం ఇచ్చి కాజేసి కచ్చేసి బరకత బరకత ఇస్తాయి అంతే. పాడి పంటలు అన్ని కాబట్టి పాడి పంటలతోనే మరి దేయతో మాకు ఆనందం ఉన్నది. గుడి కట్టేసి ఎల్లమ్మతోనే ఆనందం ఉన్నది మాకు. సాయకారం ఎల్లవని ఎన్నో బేమారు కానీ మా ఊళ్ళో బేమారు లేదు. మా తల్లి మమ్మల్ని చల్లగా చూస్తారు.